पास हो एहसास हुआ, मेरे प्यार
विभूषण का दीदी ना भूषण नहीं मानो जड़े तुमको दोषी बोली कहो कि तुमको निंदा करो तुम कि हस हस रुह ఈ విధమైనటువంటి దీంతో వారిని మన ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు. తుమ జది ఏ స్వభావకు వికసిత కరివా తెబె తుమర్ కేహి శత్రు రహివే నహి. ఈ దుష్ట గుణములు మనలో ఏ మాత్రము ప్రవేశించవు. తుమ మధ్యరే ఖరాబ్ చింత ప్రవేశ కరివార సుజోగ రహివే నహి. ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి ఒక ప్రబోధలు సర్పుతూ వచ్చాడు. ఏహి పవిత్ర పథ వివేకానంద తాంక జీవనరే దేఖైతిలే ఏవం ఏహి పథర్ శిక్ష్యా దేతిలే. ఈ వివేకానందుడు రావడానికి మూల కారణం ఏమిటి? వివేకానంద ఈ సద్గుణ పచ్చరే కణ మూల కారణం తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు. సే ఈ విషయం నిరంతర చింత నా గురుజీ నాకు నిరంతరం కొడును ప్రేమ 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 అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు. సే తన గురువుకు స్మరణ కరుతులే జీ తు ప్రేమర శిక్ష్యా దేతిలే ఏవం సేహి ప్రేమ నిరంతర అభ్యాస కరుతులే. సే కుహంతి తాహి మో గురు ప్రేమ తత్వాన్ని నేను పెంచుకుంటా ఏవం సేహి ప్రేమ తత్వకు అనుసరణ వర్తమాన్ సేహి పూర్ణ ప్రేమరే బుడి జాయి ద్వేషమే దూరం అయిపోయింది. కౌణసి ద్వేషం మో పఖరే నాహి నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి. సమస్త దుర్గుణ మో పఖరు చలి జాయిచంతి. ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు. ఏహా కహి సే తాంకర్ మాంకు నమస్కార కరి ఆశ్రమకు చాలిలే. అక్కడికి వెళ్ళి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గమునకు ఒక సోపానములుగా భావించాడు. శ్రీ రామకృష్ణుడి సమస్త శిక్ష బుజిపరుతులే ఏవం సేహి అనుసారే నిజ జీవనకు పరిచాలిత కరుతులే. కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు దురాచారములు దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు. ఖరాబ్ చింత ఖరాబ్ భావన ఖరాబ్ మనోభావ జీవనర మధ్యరే ఆసే జహా ఆరంభురు నథాయ్ మధ్యలో వచ్చిపోయేటువంటి మాత్రమే. ఏహా మధ్యరే ఆసే ఓ చాలి జాయ్ కేవలం పాసింగ్ క్లౌడ్స్ ఏహా చల్లా మేఘ పరి. ఈ పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే. ఆమె సెథిపై చింతిత హెబా కింబా భయ కరిబార ఆవశ్యక నాహి. దీనికి ఏ మాత్రము కూడా మనం బెదిరుకోకూడదు. తుమే సెథిపై భయభీత హెబా ఉచిత నుహ. బెదరకూడదు. తుమే సెథిరే భాసి జబా ఉచిత నుహ. మన ప్రేమ గట్టిగా మనం సాధిస్తూ రావాలి. తుమే తుమర భల పైబకు దృఢ కరిబా ఉచిత. నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కాని మరొక రూపం కాదు. భగవాన్ మో హృదయ రచంతి జీ పూర్ణ ప్రేమ స్వరూప. నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించను. మో అంతర తివా భగవాన్ మత జది అతి భల పాంతి ముకిపరి అన్నకు ఉన్నటువంటి దుర్గుణములు అన్ని కూడాను నా యొక్క ప్రతిబింబమనే. సమస్త దుర్గుణ కేవలం మో నిజర ప్రతిఫలన. ఎవరివి కాదు. తాహా అన్య సహిత సంబంధిత. నా గురువు నాకు పరమ పవిత్రుడు. మో గురు హేవుచంది పరమ పవిత్ర. ప్రేమ స్వరూపుడు. ప్రేమ స్వరూపటంతి. దయామయుడు. పరమ దయామయ. అంటే ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు. ఎభళి ప్రేమ స్వరూప దయామయ గురుక ఉపదేశ అవమానన కరిబా మో పై ఠీక్ నుహ. అన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ తెను శేతంకర సమస్త దుర్గుణకు పరిత్యాగ కరిని పెంచుకుంటూ ఎభళి భాబే శేతంకర ప్రేమకు సంప్రసారం కలిగిలే. అద్వితీయము జందంగా అర్హుడగును అన్నాడు. ఇహా పారిజాయి సే తంకర దివ్య అనుభూతిర యోగ్యత హాసల కరి. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. భగవాన్ పూర్ణ బ్రహ్మ ప్రేమమయ. ప్రేమను ప్రేమతు సంధింప నియమ మగును. ఎథిపై జో శృంఖల ఆవశ్యక తాహా హౌచి భగవాన్ సహిత ఏక ప్రేమపూర్ణ సంబంధ. ఇదిగా ప్రేమను పట్టుకున్నా తుమే జది సేహి ప్రేమకు దృఢ భావే ధరి రఖివ అద్వితీయము జందంగా అర్హుడగును తుమే మధ్య సేహి యోగ్యత హాసల కరివ. అద్వితీయం పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకి ప్రమాణం. సహి అద్వితీయ భావకు ఉపలబ్ధి కరియాపై ఇహ జథేష్ట. వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు. ఆమె ఖరాబ్ చింతర దాస హెబా ఉచిత నుహ. ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరమైపోతున్నాము. జేహేతు ఆమె ఖరాబ్ అభ్యాసర దాస హి జౌచు అమర్ కర్మ మధ్య ఖరాబ్ హి జౌచి. కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకోవాలి. ఆమె నిరంతర ప్రేమర వృద్ధి కరియాలి. నింపుకున్నటువంటిది ప్రేమనే కాని మరొక పదార్థం కాదు. తుమ హృదయకు ప్రేమరే పరిపూర్ణ కర అన్య కిచి రఖ నాహి. ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. అన్య కౌణసి దుర్గుణ భితరే ప్రవేశ కరిబార సుజోగ దియ నాహి. హార్ట్ ఒక్కటే. తుమ హృదయ కేవల గొట్టి ఆవశ్యకత రహిత. ఒక ప్రేమను నింపుకుంటే ఇంక ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు. సేయి హృదయ జతబెళే ప్రేమరే పరిపూర్ణ హోయ్ జివ సతబెళే కౌణసి దుర్గుణ ప్రవేశ కరిపరివ నాహి. ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవరు ఏదాన్ని కూడాను సాధించలేరు. థరే తుమే తుమర హృదయకు ప్రేమరే భరిదలే తమే సబు కిచి పైపరివ. క్రిస్టియన్ దానిగా జీసస్ దగ్గర కూడాను డౌటింగ్ థామస్ వచ్చాడు. జీసుంకర్ జన సందేహ శిష్య థామస్ తంక పక్కు గలా. ఆడు నిరంతరం కూడాను పరమ భక్తుడు. సే జన సచ్చా భక్త తిలా. కానీ ధనాశ చేత 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు. జుడ్డాస్ నామక జన శిష్య కేవలం 12 ముద్రపై తన గురువు సహిత విశ్వాసఘాతకత కల.
పన్నెండు రూపాయల కోసమే పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్. జుడాస్ బారటి ముద్రపై జీసుకు ధుక్కా దెలా. చీ, ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ను శిలకు తగిలించిన తర్వాత తను బాధపడుతూ వచ్చాడు. జతబెళ జీసు కృషబిద్ధ హెలే జుడాస్ బహుత్ అనుతాప్ కరి కాందిలా. పడి కట్టగడబడుకు తాను కూడాను కట్టుతో పొడుచుకున్నాడు. ఏం శేషరే నిజే నిజకు ఛురికాఘాత్ కరి ఆత్మహత్య కలా. గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను. సే కహిలా ముమ గురుకు కష్ట దేచి కేవలము ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను. ము కిపరి సే ముద్రర ప్రలోభనరి పడిగలు. చెంలో ఉండినటువంటి ప్రతి పదార్థములకును మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము. ఆమె మధ్య తారి భళి ఈ సాంసారిక వస్తువుల ప్రలోభనరి పడి తర దాస అయి జౌచే. దేనికి నువ్వు మనం లొంగకూడదు. ఆమె ఎభళి భావె ప్రేమకు మాత్రమే లొంగాలి. ముండు నువ్వు ఉచిత నువ్వు ప్రధానమైనటువంటి యొక్క బాణము. ఏహకు కట్టివా పై ప్రేమ హి ఏకమాత్ర ఉపాయం. నీకు ప్రధానమైనటువంటి అస్త్రము ప్రేమ హి ఏకమాత్ర అస్త్ర. అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడాను నీలో ప్రవేశించవు. తుమ పఖర్ జతబెళ ప్రేమర అస్త్ర థివ కౌణసి ఖరాబ్ గుణ తుమకు స్పర్శ కరి పరివ. ఆగలి దప్పుడు కూడాను ఆ ప్రేమనే తీరుస్తుంది. ఏ ప్రేమ హి తుమర సమస్త క్షుధా తృషకు దూర కరివ. కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడా లేదు. తుమే తుమర ప్రేమకు వికసిత కర. ఏ ప్రేమ ద్వారా ఏమితి కిచి నాహి జహా తుమే పై పరివ. పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి. తుమర జహా కిచి ప్రతిభ రహిచి సే సంగీత హేవు బా నాటక హేవు. ప్రేమర హితమైనటువంటి పదములు ఉపయోగించకండి. సబు కిచి ప్రేమరే పరిపూర్ణ హేవా ఉచిత్. ఆనందాన్ని పంచగండి. ఆమె ప్రేమ రహిత హోయి కిచి బి దేబా ఉచిత. జీవితాన్ని గడపకూడదు. ఆమె అమర జీవనకు ప్రేమ శూన్య కరి వంచివా ఉచిత. దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టావు. ఆమె దేఖివా ఉచిత్ అమర ప్రత్యేక కర్మరే జెభళి ప్రేమ రహిత. మించినటువంటి యొక్క ఫలితము ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు. ప్రేమర ఊర్ధ్వరే కొనసి గురు నహంతి ముక్తి బి నాహి. కనుక ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపగణ మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రము వదలకండి. జతి ప్రకార బాధా విఘ్న అశుపచే ప్రేమకు చాడనాహి. ఆ ప్రేమనే మీకు సర్వైనటువంటి యొక్క రక్ష. ఏ ప్రేమ తుమకు రక్షా కరివ. ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి యొక్క రక్షకుడు. ఏం ఏ ప్రేమ హి తుమర ప్రకృత రక్షక. ఎలాంటి కారణం ఎందుకు పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది. తుమే జేవుటి థావున కాహికి ఏ ప్రేమ తుమకు రక్షా కరివ. ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు. తుమే జది ఈ ప్రేమర రక్ష కరివ రక్ష తుమికి ఏ దండిత హెవ నాహి. శిక్ష శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు. లోకమైన శిక్షపై సాధన కరంతి. భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటుంది. తుమే భగవాన్ ద్వారా జతే పరీక్షార సమ్ముఖీన హెవ తుమే సెతికి ఉత్తమ ఫల పైవ. విచారణ చేయండి. ఆమె భలభావ విచార కరి బావుచి. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. జతేబెళే పరీక్ష పఖే ఆసే ఆమె భయభీత హేవు. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాడు. జీవమనే పరమ భక్త సెమనే ఈ పరీక్ష పై సర్వదా ప్రస్తుత థాంతి. పరీక్షకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా రెండేళ్ళు ఆలస్యం కావాలి ఇంకా రెండేళ్ళు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరాలి. ఆమె మనసు ఈ పరీక్షార సమ్ముఖీన హెబాపై సబుబెళ ప్రస్తుత హోయి రహిబా ఉచిత్. తాకు స్థగిత రఖివాపై చాహిబా ఉచిత్ నుహ. ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్ కి మనం ఎక్కిపోవచ్చు. జతే శీఘ్ర తుమే పరీక్ష దెబ సెతెబెళ తుమే ఉపర శ్రేణికి ఉత్తీర్ణ హెబ. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చి తీరాలి. ఉపర శ్రేణికి ఉత్తీర్ణ హెబాపై ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. ఉపర శ్రేణికి ఉత్తీర్ణ హెబాపై తుమకు పరీక్ష దెబ్బకు బాధ్య. కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి. జీవనర్ జతబెళ తుమ పక్కకు ఈ పరీక్ష అసుచి తుమె ఆనందిత హెబాపై వస్తున్నాయి. ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలు కానీ అవకాశం ఇవ్వకండి. ఖుబ్ శీఘ్ర తుమె పరీక్ష దెబ్బకు జావుచ కదాపి భయ కరివ నాహి. దగ్గరికి వచ్చే కొద్ది అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. పరీక్ష తుమర్ జతే నికటవర్తి హేవుచి తుమే మన అధికరు అధిక ఆనందిత హెబావు. పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షలో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడు అయిపోతాను. పరీక్ష శీఘ్ర పక్కే ఆసుచి జతేబెళ తుమ ఉత్తీర్ణ హెబ తుమే ఉచ్చ శ్రేణికు జీవ. కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ తను పరీక్షకు స్వాగత్ కర. మనం దూషించకూడదు. తాఠారు దూరే జాహ నాహి. విద్యార్థులారా విద్యార్థిగణ
మీరెంతో ప్రేమతో పూర్ణ ప్రేమర సహిత ఎన్నో విధమైనటువంటి ఆనందంతో పూర్ణ ఆనందర సహిత మీరు నన్ను ఆనంద పెట్టారు తుమే సమస్తే భగవాన్ కు బహుత ఆనంద దేచా మీకు చాలా ఎక్కువ కాలాన్ని నేను వ్యర్థం చేశాను స్వామీ బహుత్ ఖుషీ Yeah.